చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో మన్యం చిన్న మస్తానయ్య, మన్యం పెద్ద మస్తానయ్య అనే అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో పెద్ద మస్తానయ్య చిన్న మస్తానయ్య తలపై కర్రతో గట్టిగా కొట్టడం వల్ల తీవ్ర గాయమైంది. గాయపడిన వ్యక్తిని బంధువులు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించగా అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే చెన్నై హాస్పిటల్కి తరలించాల్సిందిగా సూచించారు. బాధితుడిని చెన్నై తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. చేజర్ల పోలీసులు కేసు నమోదు చేసి పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మండలంలోని కాకివాయి గ్రామంలో నిన్న అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదమై గొడవ జరిగింది. ఈ విషయంలో గౌడ కులానికి చెందినటువంటి మన్యం చిన్న మస్తానయ్య, మన్యం పెద్ద మస్తానయ్య అన్నదమ్ములు, వీరికి ఒక అక్క ఉంటుంది మస్తానమ్మ, ఇంకో అక్క దన్నమ్మ అని ఉంటుంది. ఈ వీళ్ళక్క భర్త చనిపోవడం వలన అమ్మ నాన్న వద్దే కాపాడుకుంటా ఉన్నది. ఈమెకు వాళ్ళ అమ్మ పేరు మీద గవర్నమెంట్ వారు ఇల్లు శాంక్షన్ చేసినారు. ఇల్లు కలిపి ఒక ఇల్లుగా కట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వీరికి ఆ ఇల్లు పార్టిజం కోసమై గొడవ నడుస్తూ ఉన్నది. ఈ విషయంలో తల్లిదండ్రులు మృతుని వైపు ఉన్నారు, అక్క తర్వాత అన్నయ్య వదిన్లు వైపు చేరున్నారు. నిన్నటి దినము మధ్యాహ్నం వీళ్ళు ఆ ఇల్లును రెండు భాగాలుగా చేసి గోడ కట్టుకునే ప్రయత్నం చేయగా మృతుడు అడ్డుకున్నాడు గోడ కడతానికి లేదని. ఈ విషయంలో తగాదయ్యి ఈ మృతుని అన్నయ్య పెద్దమస్తానయ్య కర్ర తీసుకొని మృతుని తలపై కొట్టగా బలమైన తీవ్ర గాయమైంది. ఈ గాయమైన తర్వాత మృతుని భార్య తల్లిదండ్రులు కలిసి అతన్ని కారులో నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రి వైద్య చికిత్సకు తీసుకొచ్చినారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై విజయ హాస్పిటల్ తీసుకెళ్లారు. వీళ్ళతో ఉండగా మార్గ మధ్యలో చనిపోయినట్లుగా తెలిసింది. ఎందుకంటే మృతుని భార్య ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు మేరకు హత్యా నేరం కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు.